ఈ రోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని కవి పరిచయాలకు సంబంధించిన పరీక్షను చూద్దాం. ఇందులో పద్యభాగంలో 1 నుంచి 4 పాఠాల వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి, లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. ఎండ్లూరి సుధాకర్ గారు ఎవరి రచనలపై పరిశోధన చేసి పిహెచ్డి పట్టా పొందారు? 1 శ్రీనాథుడు, 2 కందుకూరి వీరేశలింగం, 3 గురజాడ, 4 జాషువా. ఎండ్లూరి సుధాకర్ గారు ఎవరి రచనలపై పరిశోధన చేసి పిహెచ్డి పట్టా పొందారు? 1 శ్రీనాథుడు, 2 కందుకూరి వీరేశలింగం, 3 గురజాడ, 4 జాషువా. క్రింది వానిలో సరికానిది? 1 రామరాజ బోషణుడు వశచరిత్ర, 2 వివూరి వెంకటాచార్యుడు నృసింహ పురాణం, 3 కూచిమంచి తిమ్మకవి రుక్మిణీ పరిణయం, 4 దాసరథి అమృతాభిషేకం. క్రింది వానిలో సరికానిది? 1 రామరాజ భూషణుడు వశచరిత్ర, 2 వివూరి వెంకటాచార్యుడు నృసింహ పురాణం, 3 కూచిమంచి తిమ్మకవి రుక్మిణీ పరిణయం, 4 దాసరథి అమృతాభిషేకం. చామకోర వెంకటకవి విజయవిలాస ప్రబంధానికి తాపి ధర్మారావు రాసిన ఏ వ్యాఖ్యానానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది? 1 పాతపాలి, 2 పిల్లి దాని పుట్టు పూర్వోత్తరాలు, 3 హృదయోల్లాసం, 4 చైతన్యం. చామకోర వెంకటకవి విజయవిలాస ప్రబంధానికి తాపి ధర్మారావు రాసిన ఏ వ్యాఖ్యానానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది? 1 పాతపాలి, 2 పిల్లి దాని పుట్టు పూర్వోత్తరాలు, 3 హృదయోల్లాసం, 4 చైతన్యం. క్రింది వానిలో సరికానిది? 1 చైతన్యం పాతపాలి, 2 ఆత్మకథ నల్లద్రాక్ష పందిరి, 3 గీటురాయి దేవరగొండ బాలగంగాధర తిలక్, 4 ధర్మబోధ శ్రీమదాంధ్ర మహాభారతం. క్రింది వానిలో సరికానిది? 1 చైతన్యం పాతపాలి, 2 ఆత్మకథ నల్లద్రాక్ష పందిరి, 3 గీటురాయి దేవరగొండ బాలగంగాధర తిలక్, 4 ధర్మబోధ శ్రీమదాంధ్ర మహాభారతం. నవయుగ వచన కవితా చక్రవర్తి. 1 అద్దేపల్లి రామోహన్ రావు, 2 కూచిమంచి తిమ్మకవి, 3 గుర్రం జాషువా, 4 ఎండ్లూరి సుధాకర్. నవయుగ వచన కవితా చక్రవర్తి. 1 అద్దేపల్లి రామోహన్ రావు, 2 కూచిమంచి తిమ్మకవి, 3 గుర్రం జాషువా, 4 ఎండ్లూరి సుధాకర్. నన్నయ్య సమకాలికుడు కానివారు? 1 అధర్వణుడు, 2 పావులూరి మల్లన, 3 శ్రీనాథుడు, 4 వేములవాడ భీమకవి. నన్నయ్య సమకాలికుడు కానివారు? 1 అధర్వణుడు, 2 పావులూరి మల్లన, 3 శ్రీనాథుడు, 4 వేములవాడ భీమకవి. దినపత్రికలో తొలిసారి వ్యవహారిక భాషను ప్రవేశపెట్టింది? 1 గురజాడ పారావుగారు, 2 తాపీ ధర్మారావు, 3 బాపురెడ్డి, 4 ఎండ్లూరి సుధాకర్. దినపత్రికలో తొలిసారి వ్యవహారిక భాషను ప్రవేశపెట్టింది? 1 గురజాడ అప్పారావు, 2 తాపీ ధర్మారావు, 3 బాపురెడ్డి, 4 ఎండ్లూరి సుధాకర్. క్రింది వానలో సరికానిది? 1 హరివిల్లు జె బాపురెడ్డి, 2 ధర్మబోధ నన్నయ్యబట్టు, 3 ఆత్మకథ ఎండ్లూరి సుధాకర్, 4 చైతన్యం తాపీ ధర్మారావు. క్రింది వానలో సరికానిది? 1 హరివిల్లు జె బాపురెడ్డి, 2 ధర్మబోధ నన్నయ్యబట్టు, 3 ఆత్మకథ ఎండ్లూరి సుధాకర్, 4 చైతన్యం తాపీ ధర్మారావు. పూలండోయ్ పూలు రచయిత? 1 గుర్రం జాషువా, 2 డాక్టర్ ప్రసాదమూర్తి, 3 తాపీ ధర్మారావు, 4 ఎండ్లూరి సుధాకర్. పూలండై పూలు రచయిత? 1 గుర్రం జాషువా, 2 డాక్టర్ ప్రసాదమూర్తి, 3 కాపీ ధర్మారావు, 4 ఎండ్లూరి సుధాకర్. నన్నయ్య మహాభారతంలోని అరణ్యపరంలో 4వ ఆశ్వాసంలో ఎన్నో పద్యం వరకు ఆంధ్రీకరించారు? 1 135వ పద్యం, 2 152వ పద్యం, 3 142వ పద్యం, 4 172వ పద్యం. నన్నయ్య భట్టు మహాభారతంలోని అరణ్యపరంలో 4వ ఆశ్వాసంలో ఎన్నో పద్యం వరకు ఆంధ్రీకరించారు? 1 135వ పద్యం, 2 152వ పద్యం, 3 142వ పద్యం, 4 172వ పద్యం. తాపీ ధర్మారావు గారి సమకాలికులు కానివారు? క్రిందివానులో? 1 గురజాడ అప్పారావు, 2 గుర్రం జాషువా, 3 పుట్టపత్తి నారాయణాచార్యులు, 4 రామ్మోహన్ రావు. తాపీ ధర్మారావు గారి సమకాలికులు కానివారు? 1 గురజాడ అప్పారావు, 2 గుర్రం జాషువా, 3 పుట్టపత్తి నారాయణాచార్యులు, 4 రామ్మోహన్ రావు. ఇంద్ర విజయం అనునది? 1 శతకం, 2 కావ్యం, 3 వ్యాకరణ గ్రంథం, 4 గేయం. ఇంద్ర విజయం అనునది? 1 శతకం, 2 కావ్యం, 3 వ్యాకరణ గ్రంథం, 4 గేయం. ప్రకృతి కావ్యాలు రచయిత? గురజాడ అప్పారావు, 2 గుర్రం జాషువా, 3 బాపురెడ్డి, 4 ప్రసాదమూర్తి. ప్రకృతి కావ్యాలు రచయిత? 1 గురజాడ అప్పారావు, 2 గుర్రం జాషువా, 3 బాపురెడ్డి, 4 ప్రసాదమూర్తి. క్రింది వానిలో సరికానిది? 1 కొత్త గబ్బిలం జాషువా, 2 ఎండ్లూరి సుధాకరరావు ప్రకాశం జిల్లా, 3 దీవెన రచయిత దంతుర్తి శర్మ, 4 దాశరథి అమృతాభిషేకం. క్రింది వానిలో సరికానిది? 1 కొత్త గబ్బిలం జాషువా, 2 ఎండ్లూరి సుధాకరరావు ప్రకాశం జిల్లా, 3 దీవెన రచయిత దంతుర్తి శర్మ, 4 దాశరథి అమృతాభిషేకం. ఎండ్లూరి సుధాకర్ గారి రచన కానిది? 1 గోసంగి, 2 మల్లె మొగ్గల గొడుగు కొత్త గబ్బిలం, 3 వర్తమానం, 4 కోకిలమ్మ పిల్లి. ఎండ్లూరి సుధాకర్ గారి రచన కానిది. 1 గోసంగి, 2 మల్లె మొగ్గల గొడుగు కొత్త గబ్బిలం, 3 వర్తమానం, 4 కోకిలమ్మ పిల్లి. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఎండ్లూరి సుధాకర్ గారు ఎవరి రచనపై పరిశోధన చేసి పిహెచ్డి పట్టా పొందారు? కరెక్ట్ ఆన్సర్ 4 జాషువా, గుర్రం జాషువా గారి రచనలపై. ఎండ్లూరి సుధాకర్ గారు ఎవరి రచనపై పరిశోధన చేసి పిహెచ్డి పట్టా పొందారంటే జాషువా గారి రచనలపై. కరెక్ట్ ఆన్సర్ 4. క్రింది వానలో సరికానిది? కరెక్ట్ ఆన్సర్ 2 వీవూరి వెంకటాచార్యుడు నృసింహ పురాణం. వీవూరి వెంకటాచార్యుడు గారు రచించింది నృసింహ పురాణం కాదు, విశ్వకర్మ పురాణం. వీవూరి వెంకటాచార్యులు వారు రచించింది నృసింహ పురాణం కాదు, విశ్వకర్మ పురాణం, కాబట్టి అది సరికానుది. కరెక్ట్ ఆన్సర్ 2. రామరాజ భూషణుడు వసి చరిత్ర రచించారు, అది రైట్. కూచిమంచి తిమ్మకవి రుక్మిణి పరిణయం, ఇది కూడా కరెక్ట్. దాశరథి అమృతాభిషేకం రచించారు, ఇది కూడా కరెక్ట్. 2 ఆప్షను వీవూరి వెంకటాచార్య నృసింహ పురాణం అనేది తప్పు. వీవూరి వెంకటాచార్యులు వారు విశ్వకర్మ పురాణాన్ని రచించారు. కరెక్ట్ ఆన్సర్ 2 అదే సరికానిది. కాబట్టి చామకూర వెంకటకవి విజయవిలాస ప్రబంధానికి తాపీ ధర్మారావు రాసిన ఏ వ్యాఖ్యానానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది? కరెక్ట్ ఆన్సర్ 3 హృదయోల్లాస వ్యాఖ్యానానికి. చామకూర వెంకటకవి విజయవిలాస ప్రబంధాన్ని తాపీ ధర్మారావు రాసిన ఏ వ్యాఖ్యానానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిందంటే హృదయోల్లాస వ్యాఖ్యానం. కరెక్ట్ ఆన్సర్ 3. క్రింది వానలో సరికానిది? కరెక్ట్ ఆన్సర్ 1 చైతన్యం పాతపాలి. క్రింది వానలో సరికానిది ఏంటంటే చైతన్యం పాఠం కొత్తపాలి నుండి స్వీకరించబడింది, ఇక్కడ పాతపాలి ఇచ్చారు, అదే సరికాని ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ 1. మిగిలిన ఆత్మకథ నల్లద్రాక్ష పంద్రిది, అది కూడా రైటు. గీటురాయి దేవరగొంగడ బాలగంగాధర్ గారు రచించారు. ధర్మబోధ శ్రీ మధాంధ్ర మహాభారతం నుండి తీసుకోబడింది, కాబట్టి ఇందులో సరికానిది ఏంటంటే చైతన్యం పాతపాలి, పాతపాలి కాదు అది కొత్తపాలి. కరెక్ట్ ఆన్సర్ 1. నవయుగ వచన కవితా చక్రవర్తి. కరెక్ట్ ఆన్సర్ 4 ఎండ్లూరి సుధాకర్. నవయుగ వచన కవిత చక్రవర్తి ఎవరంటే ఎండ్లూరి సుధాకర్, గుర్రం జాషువా గారు కాదు. నవయుగ వచన కవిత చక్రవర్తి అంటే ఎండ్లూరి సుధాకర్ గారు. కరెక్ట్ ఆన్సర్ 4. నన్నయ్య సమకాలికుడు కానివారు క్రింది వానలో? కరెక్ట్ ఆన్సర్ 3 శ్రీనాథులు వారు. నన్నయ్య సమకాలికులు కానివారు ఎవరంటే సింపుల్గా తెలిసిపోతుంది, శ్రీనాథులు అనేసి. మిగిలిన అధర్వణుడు, పావులూరి మల్లన, వేములవాడ భీమక వీళ్ళందరూ నన్నయ్య యొక్క సమకాలికులు. దినపత్రికలో తొలిసారి వ్యవహారిక భాషను ప్రవేశపెట్టింది? కరెక్ట్ ఆన్సర్ 2 తాపీ ధర్మారావు గారు. దినపత్రికలో తొలిసారి వ్యవహారిక భాషను ప్రవేశపెట్టింది ఎవరంటే తాపీ ధర్మారావు గారు. కరెక్ట్ ఆన్సర్ 2. క్రింది వానలో సరికానిది? కరెక్ట్ ఆన్సర్ 1 హరివిల్లు జే బాపురెడ్డి. హరివిల్లు అనేది వివిధ కవులు రచించిన గ్రంథాలని తీసుకోబడింది, ఆ పాఠం జే బాపురెడ్డి కాదు, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 1 అది సరికానిది కాదు. ధర్మబోధ అనేది నన్నయ్యభట్టు రచించారు. ఆత్మకథ అనేది ఎండ్లూరి సుధాకర్, చైతన్యమైన తాపీ ధర్మారావు గారు రచించారు. ఇక్కడ హరివిల్లు అనేది జే బాపురెడ్డి గారు కాదు, వివిధ కవుల నుండి తీసుకోబడింది, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 1. పూలండోయ్ పూలు రచయిత? కరెక్ట్ ఆన్సర్ 2 డాక్టర్ ప్రసాదమూర్తి. పూలండోయ్ పూలు రచయిత ఎవరంటే డాక్టర్ ప్రసాదమూర్తి గారు. కరెక్ట్ ఆన్సర్ 2. నన్నయ్యభట్టు మహాభారతంలో అరణ్యపరంలో 4వ ఆశ్వాసంలో ఎన్నో పద్యం వరకు ఆంధ్రీకరించారంటే? కరెక్ట్ ఆన్సర్ 3 142 పద్యం వరకు. నన్నయ్యభట్టు మహాభారతంలో అరణ్యపరంలో 4వ ఆశ్వాసంలో ఎన్నో పద్యం వరకు ఆంధ్రీకరించారంటే 142 పద్యం వరకు. కరెక్ట్ ఆన్సర్ 3. తాపీ ధర్మారావు గారి సమకాలికుడు కానివారు? కరెక్ట్ ఆన్సర్ 4 రామ్మోహన్ రావు. తాపీ ధర్మారావు గారి సమకాలికుడు కానివారు ఏంటంటే రామ్మోహన్ రావు. కరెక్ట్ ఆన్సర్ 4. మిగిలిన వారు గురజాడ అప్పారావు గారు, గుర్రం జాషువా, పుట్టపతి నారాయణచారు వీళ్ళందరూ తాపీ ధర్మారావు గారు సమకాలికులు. ఇంద్ర విజయం అన్నది? కరెక్ట్ ఆన్సర్ 2 కావ్యం. ఇంద్ర విజయం అనేది కావ్యం. కరెక్ట్ ఆన్సర్ 2. ప్రకృతి కావ్యాలు రచయిత? కరెక్ట్ ఆన్సర్ 3 బాపురెడ్డి. ప్రకృతి కావ్యాల రచయిత బాపురెడ్డి. కరెక్ట్ ఆన్సర్ 3. క్రింది వానలో సరికానిది? కరెక్ట్ ఆన్సర్ 1 కొత్త గబ్బిలం జాషువా. ఇక్కడ గబ్బిలం అనేది మాత్రం గుర్రం జాషువా గారిది, కొత్త గబ్బిలం అనేది ఎండ్లూరి సుధాకర్ రావు గారిది, కాబట్టి ఏది సరికానిది అంటే కొత్త గబ్బిలం జాషువా గారు రచించలేదు, ఎండ్లూరి సుధాకర్ గారు రచించారు, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 1. మిగిలిన ఎండ్లూరి సుధాకర్ రావు ప్రకాశం జిల్లాలో జన్మించారు, అది కరెక్ట్. దీవెన రచయిత దంతుర్తి శర్మ, ఇది కూడా కరెక్ట్. దాశరథి వారి అమృతాభిషేకం, ఇది కూడా కరెక్ట్. ఇందులో సరికానిది ఏంటంటే కొత్త గబ్బిలం జాషువా గారు, అది సరికానిది. కొత్త గబ్బిలం అనేది ఎండ్లూరి సుధాకర్ రావు గారు రచించారు, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 1. ఎండ్లూరి సుధాకర్ గారి రచన కానిది ఈ క్రింది వానలో? కరెక్ట్ ఆన్సర్ 4 కోకిలమ్మ పిల్లి. కోకిలమ్మ పిల్లి అనేది విశ్వనాథ సత్యనారాయణ గారిది, కాబట్టి మిగిలిన గోసంగి, మల్లె మొగ్గల గొడుగు, కొత్త గబ్బిలం, వర్తమానం ఇవన్నీ ఎండ్లూరి సుధాకర్ గారికి. కోకిలమ్మ పిల్లి అనేది విశ్వనాథ సత్యనారాయణ గారి, కాబట్టి ఎండ్లూరి సుధాకర్ రచన కానిది ఏంటంటే కోకిలమ్మ పిల్లి. కరెక్ట్ ఆన్సర్ 4. అందరూ ఎగ్జామ్ రాశారా? ఇక్కడ ఆన్సర్లు కూడా ఉన్నాయి, చూసుకోండి.